హలో శంకర్ దాద ఆర్ఎంపి. బొంగులోది ఏఎంపి అయితే నాకేంటి, కానీ ముందు నా పెళ్ళని కాల్చేవలేదా చెప్ప. కాల్చి పావు గంట అయింది, బాడీ వేడిగా ఉంది, చల్లబడకుండా వచ్చి తీసుకెళ్ళి. ఇది శవ తాండవం కాదు, ఆనంద తాండవం. ఈ డెడ్ బాడీని చూడడం కోసమే ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్నాను. సార్ నాతో చిన్న డౌట్, మీ ఆవిడ ఎందుకు మర్డర్ చేయించారు? మీ ఇద్దరికి పెళ్లి అయిందా? పగళ్ళ మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి. నేను అడిగింది విడివిడిగా మీ ఇద్దరికి లేడీస్ తో పెళ్లి అయ్యిందా? కాలేదు. కాబట్టే పెళ్లంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలియదు. అంటే ఆంటీకి ఏమన్నా అక్రమ కనెక్షన్లో? చచ్చ మహా ఇల్లాల విషయంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా అర్పలేని నిప్పు. మరి కట్నం పట్టలేదా? ఆస్తి మొత్తం ఆవిడదే. నాకు అర్థమైంది, టీవీ సీరియల్ చూస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంటా. అదేం కాదయ్యా. మరి ఎందుకు చంపించారు సార్? చంపించక, మగాడన్నాక సిగరెట్లు కాల్చడం తప్పంటాయా? రోజుకు ఒకే ఒక్క ప్యాకెట్ కాల్చాలంట, కనీసం 10-12 ప్యాకెట్లన్నా కాల్చకపోతే నోరు చెడిపోదు. అది వదిలి, మగాడన్నాక మందు కొట్టడం తప్ప రోజుకి 2 పెగ్గుల కంటే తాగతనే రిస్ట్రిక్షను. అది ఏమైనా ఉగ్గా, కనీసం 3-4 బాటిల్స్ అయినా తాకపోతే నోరు పిడచ కట్టుకుపోదు. ఏంటి 4 బాటిల్స్? ఫుల్ బాటిల్స్. పైగా ప్యాక్ ఆడకూడదట, రేసులకు వెళ్ళకూడదట. అవన్నీ వదిలే, మగాడన్నాక ఎప్పుడన్నా వీకెండ్లో అయినా వ్యభిచారం చేయడయా? అది కూడా తప్పేలట. అది తప్పంటుంది. అందుకే ఈ టార్చర్ భరించలేక లేపించేసింది దీన్ని. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం నాదైపోతుంది. నో రిస్ట్రిక్షన్స్, నో ఆర్డర్స్, ఫుల్ టైమ్ ఎంజాయ్. నువ్వు నువ్వు బతికే ఉన్నావా? అవునరా నీ అబ్బా. బక్కన కొడక, ఫ్యాన్ 2 మీద పడితే కోడి ఇక్కడ ఎగిరిపోతావు. నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తావురా? అంటే లేలా, అది నార్మల్. నీ డ్రైవర్ బుద్ధి పొనుచుకున్నావు కాదరా? ఏంటి డ్రైవరా? ఎస్, మా ఇంట్లో పనిచేసేవాడు. ఓ రోజు సెకండ్ షో సినిమా చూసొచ్చి గార్డెన్ నిద్రలో పడుకునుంటే నా మీద అత్యాచారం చేశాడు. నెక్స్ట్ డే వీడు చెప్పేదాక నాకు ఆ విషయం తెలియదు. అమ్మ నా కొండిగాడు, వీడింత సైలెంట్ రేపిస్టా? వీడిలో నిజాయితీ నచ్చి డ్రైవర్ అని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను. కానీ వీడింత లోపర్ అనుకోలేదు. రే, ఇంకొక క్షణం కూడా నా మొగుడుగా ఉండే అర్హత నీకు లేదు. వెంటనే నీకు విడాకులిస్తాను, పోరా. లేలారాణి, మగతోడు లేకుండా ఈ సమాజంలో నువ్వు బతకలేవు. నువ్వు మగాడవేంట్రా? మగాడంటే వీడు. తోడు కావాలనుకుంటే నేను ఈయన్ని ఉంచుకుంటాను. ఏమంటారు శంకర్ దాదా? ఆర్ఎంపి మర్చిపోయారు. బొక్కలేదు మేడం. యా, మీరు నన్ను ఎలా కావాలంటే అలా ఉంచేసుకోండి. రియాలి తల్లి తోడు. వాడు హంతకుడే. వృత్తి వృత్తి అంతకుడైన ప్రవృత్తి వృత్తి శ్రీని గౌరవించే ఉత్తముడు. రండి, ఈ సమాజానికి మీరు కిల్లర్ కాదు, పిల్లర్ అని నిరూపిస్తా. మీరు సెటిల్ అయిపోయారు, బాగానే ఉంది. నన్ను నా సంగతి ఈ గన్ను డెన్ను తీసుకుని నువ్వు బాస్ గా సెటిల్ అయిపో, నేను మేడంతో సెటిల్ అయిపోతాను. ఇచ్చాడు బాగానే, మరి పని ఎవడెత్తాడు? నీకు పని నేనిస్తాను. 2 కోట్లు, 2 మర్డర్. 2 మర్డర్లకు 2 కోట్లు? ఎస్. పోనీ బ్యారు అదిరిపోయింది సార్. చెప్పండి సార్, ఎవరిని షూట్ చేయాలి? వెళుతున్న జంట. ఆవిడ వరకు ఓకే సార్? ఆ పక్కన మా గురువు గారు. గురువుని ముంచిన శిష్యుడివి కావాలంటే సెంటిమెంట్ ఉండకూడదు, సెటిల్మెంట్. ఓకే సార్, వెళ్ళేసే.